టీడీపీ జనసేన పార్టీలో అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా కష్టకాలంలో వాలంటీర్లు అందించిన సేవలు ఎనలేనివంటూ ప్రశంసించారు. వాలంటీర్లను టార్గెట్ చేసే వారిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వల్ల టీడీపీ జనసేన స్థాయిని దిగజార్చుకోవటానికి వాళ్లే పునాది వేసుకున్నారంటూ దుత్తలూరు వైసీపీ కార్యాలయంలో రాజగోపాల్ రెడ్డి అన్నారు. మాట్లాడాల్సిన స్థాయిని మించి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మరి ఆయనకి ఎటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చిందో ఏమో కానీ, ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు దేశమంతా 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడుతుంది. అటువంటి వ్యవస్థను గురించి వీళ్ళు మాట్లాడే మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి. అది ప్రతి ఒక్క 5 కోట్ల ఆంధ్రుల్ని కానీ అడిగి తెలుసుకుంటే ఈ వాలంటీర్స్ ఎలాంటి వాళ్ళు, ఏమి చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళకి బుద్ధి లేకపోతే కనీసం వాళ్ళనైనా 5 కోట్ల ఆంధ్రులనైనా అడిగి తెలుసుకోవచ్చు. అట్లా కాకుండా పార్టీలు చాలా రకాలు ఉంటాయి, ఎన్నో పార్టీలు ఉంటాయి. అయితే ఇప్పుడుండే పార్టీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన. కాంగ్రెస్ అనే పార్టీ కొంచెం స్లోగానే ఉంది, దాని గురించి పెద్ద చెప్పుకోని అవసరం లేదు. టీడీపీ జనసేన పార్టీలో ఉండే మెయిన్ లీడర్స్ కూడా ఇద్దరు కూడా ఎవరు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, వాళ్లకు మతి స్థిమితం లేక మానవత్వం అనేది మర్చిపోయి ఏ మాట మాట్లాడినా కూడా దరిద్రమైన మాటలు మాట్లాడుతూ ఈ పద్ధతిలో వాళ్ళు